30,000 మంది ఆడవాళ్ళు ఉన్నారా బాబు? మేము పత్రికలో చూస్తే అసలు బతుకమ్మ 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 మందే లేదే బాబు. అరేంజ్మెంట్ జరుగుతున్నది, కేసీఆర్ గొప్ప చెప్పుకోవడం అలవాటు అయిపోయింది ఆయన. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఒక బతుకమ్మ కనిపిస్తలేదు. నేను చూసిన ఎంతమంది వస్తుందో చూస్తే ఆడ బతుకమ్మ ఇప్పుడు తయారైంది. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వల్ల మనుషులను పనిచేసేట వాళ్ళని తీసుకొచ్చి బతుకమ్మ తయారైంది. దానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు. మేము చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ ఆడుతూనే ఉన్నాం. మా అక్కలు ఆడిర్రు, మా పెద్దమ్మలు ఆడిర్రు. ఈయన కొత్త బతుకమ్మ పెట్టిండు అబ్బా. ఏం జనం రా బాబు, చూడు బాబు చూడు, టీవీలు చూడండి, ఎక్కడ చూసినా జనమే జనం. బతుకమ్మ 20,000 బతుకమ్మ ఇక చూడు. ఇక దానికి ఒక సాకు చెప్తారు, వర్షం పడుతుండే కదా కనుక మంది రాలేదు. ఇక వర్షం ఒక సాకు, వర్షంతో ఒక సాకు పెట్టిండ్రు. ఏం బతుకమ్మ అబ్బా, ఏం ఆడుతున్నారు రా బాబు చూడు రా బాబు చూడు, ఆడుతూనే ఉన్నారు ఆడవాళ్ళు, ఆడుతున్నారు, బతుకమ్మ నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ స్టేట్మెంట్లు మాత్రం జబర్దస్త్ ఉంటాయి. కేవలం ప్రజల పైసా ఉదాలు. చిన్నప్పుడు మా తాత మా పెద్దమ్మలు మా అక్కలు అందరూ ఆడిండ్రు, ఊర్లలో ఆడలే. ఇప్పుడు కొత్తగా వచ్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని అంటారు. అసలు బతుకమ్మ కుంటలా? చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ వేసేది, కుంటను మూసేస్తున్నారు. అందుకుంచే ఆ గౌరమ్మ తల్లి బతుకమ్మలో గౌరమ్మ తల్లి ఉంటుంది. అందుకుంచే కవితమ్మ ఓడిపోయింది. అక్కడ కూడా మోసం చేస్తారు. అసలు బతుకమ్మ కుంట మేము చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ ఆడేది, కుంట పూర్తిగా ముడిచేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకుడే కబ్జా చేసిండు. అందుకుంచి దేవుడు అన్నోడు ఉన్నాడు. తప్పనిసరిగా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక ఇప్పుడు వర్షం పడ్డది హనుమంతరావు వర్షంలో పోయి నీవర్తే ఆడవాళ్ళు వస్తారయ్యా? అరే ఆడేటోళ్ళు తప్పకొస్తారు, ప్రేమ ఉండాలి రా బాబు. నువ్వు కేవలం పబ్లిసిటీ, బతుకమ్మ దేశం మొత్తం అనట, ఆస్ట్రేలియాలో ఆడుతున్నారట, దుబాయ్లో ఆడుతున్నారట, మరి ఈరోజేమో మరి లాల్ బహదూర్ స్టేడియంలో ఎవరు కనిపిస్తలేదు. ఎప్పుడు వస్తారో చూద్దాం, చూడురా చూడుని. అరేంజ్మెంట్ మాత్రం జరుగుతున్నాయి. టీవీలలో వస్తారు, పనిచేసేటోళ్ళు పాపం మున్సిపల్ జీతాల గురించి వాళ్ళు పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి బతుకమ్మ బతుకమ్మ అంటున్నాడు. ఇక ఎంతమంది వస్తారో చూద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.